మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రపంచ మానవారినందరినీ నడిపిస్తున్నది దేవుని ప్రేమ. ప్రేమకు దేవుడు ప్రతిరూపం. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, నిష్కపటమైనది, స్వలాభం కోరనిది. అంత ప్రేమించే దేవుడు తన పిల్లలమైన మనం కూడా తనను తిరిగి ప్రేమించాలని కోరుకుంటాడు. కానీ చాలామంది మనుషులు మాత్రం పేరుకే దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఇష్టానికి ఏమాత్రం ప్రాధాన్యతనివ్వకుండా తమ ఇష్టానుసారముగా జీవించడానికే అలవాటు పడుతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న మనం ఆయనను పరిపూర్ణంగా ప్రేమించాలి. అలాగే మన తోటి వారిని కూడా ప్రేమించబద్ధులమై ఉన్నాం. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అని దేవుని వాక్యం మనల్ని ఆజ్ఞాపిస్తుంది. కానీ మనుషుల ప్రేమలో స్వచ్ఛత రాను రాను కనుమరుగైపోతుంది. ఈ లోకంలో అందరికంటే అమ్మ ఎక్కువ ప్రేమిస్తుంది అంటారు. కానీ ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేస్తున్న తల్లులను, సొంత కూతుర్లను, తోడబుట్టిన చెల్లెల జీవితాలు నాశనం చేస్తున్న తండ్రులను, అన్నలను, ఆస్తుల కోసం చంపుకోవడానికైనా వెనుకాడని అన్నదమ్ములను అనేక మందిని నేటి సమాజంలో చూస్తున్నాం. సమాజంలో స్వచ్ఛమైన ప్రేమ లోపిస్తుందనడానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కూడా ఇలాంటివి చోటు చేసుకోవడం ఎంతో విచారకరం, ఎంతో దౌర్భాగ్యం. మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలని దేవుని వాక్యం సూటిగా హెచ్చరిస్తుంది. కొంతమంది బయటకు ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఎంతో సహాయం మనకు చేస్తున్నట్టు మనల్నే భ్రమపరుస్తారు. కానీ నిజానికి వారు ఎదుటివారి మేలును ఓర్చలేని వారు. అలాంటి వారితో కలిసి భోజనం కూడా చేయవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వారు బయటకు తినుము త్రాగుము అనే మాటలైతే అంటారు, కానీ అంతరంగంలో లెక్కలు చూసుకుంటారని, ఒకవేళ వారు పెట్టింది మనం తిన్నా దానిని తిరిగి కక్కివేస్తామని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. ప్రేమామూర్తి అయిన యేసుక్రీస్తు వారి వెన్నంటే ఉన్న ఇస్కరియోతు యూదా ఆయనను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, బోధకుడా నీకు శుభమని చెప్పి కపట ప్రేమ నటిస్తూ శత్రువుల చేతికి యేసుక్రీస్తును అప్పగించాడు. తద్వారా తానే నాశనానికి గురయ్యాడు. లేని ప్రేమను, అభిమానాన్ని ఉన్నట్టుగా భ్రమపరుస్తున్నామంటే మనం వేషధారణతో నిండి ఉన్నామని అర్థం. సంఘంలో తాము ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారని, సంఘం కొరకు తమకున్నదంతా ధారపోస్తున్నట్టు భ్రమపరచాలనుకున్న కపట వేషం వేసిన అననీయ సప్పీరాలను దేవుడు శిక్షించాడు. రాజైన దావీదు ఉరియా భార్యతో తప్పు చేసి ఆమె గర్భం ధరించినప్పుడు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఉరియాతో కపట ప్రేమ నటిస్తూ నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతిగా ఉండు అంటాడు. కానీ ఉరియా దానికి అంగీకరించకపోవడంతో ఏకంగా అతనిని యుద్ధంలో చంపడానికే పన్నాగం పన్ని అతని చావుకు కారణమవుతాడు. దావీదు కపట వేషాన్ని ఎరిగిన దేవుడు నాతాను ప్రవక్త ద్వారా అతనిని గద్దిస్తాడు. ఏదేను తోటలో ఉన్న ఆదాము అవ్వలకు సాతాను దేవుడు వారికి తినవద్దని ఆజ్ఞాపించిన పండును తినమని చెప్తూ, మీరు ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె అయిపోతారని వారికి ఏదో మేలు చెప్పినట్టు కపట సలహా ఇచ్చి వారు దేవునికి దూరమయ్యేలా, పాపంలో పడిపోయేలా చేసింది. క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘమైన మనం మన సాటి సహోదరుల పట్ల నిష్కపటమైన, స్వచ్ఛమైన ప్రేమను చూపబద్ధులమై ఉన్నాం. ఆయన తన మహోన్నత ప్రేమను తన ప్రాణాన్నే మన కొరకు పణంగా పెట్టడం ద్వారా వ్యక్తపరిచారు. అలాగే మనం కూడా మన సాటి సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి నిష్కపటమైన ప్రేమను, త్యాగాన్ని, మంచి మనస్సును దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమాపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకై, దయకై మీకు స్తోత్రములు. మీ ప్రేమను పొందుకున్న మేము
మా సాటి సహోదరుల పట్ల నిష్కలంకమైన ప్రేమను చూపేవారుగా ఉండునట్లు సహాయము చేయండి. మేము వేషధారులుగా కపట మనస్కులుగా కాక స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారముగా ఉండునట్లు మమ్మును మలచండి. ఈ ప్రార్థన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.